हाय फ्रेंड्स, वेलकम टू एमएलटी तेलुगु लैब। इप्पुडु मनं यूरिन लो बाइल साल्ट बाइल पिगमेंट टेस्ट गुरिंचि तेलुसुकुंदां। यूरिन अंटे मूत्रम अन्नमाट। मूत्रंलो बाइल साल्ट बाइल पिगमेंट टेस्ट गुरिंचि क्लियर गा तेलुसुकुंदां रंडि। इप्पुडु बाइल साल्ट बाइल पिगमेंट टेस्ट कावाल्सिन परिकरालु तीसुकुंदां। ओकेना, फर्स्ट प्लेन टेस्ट फ्रंट आ तर्वात यूरिन सैंपल। ओकेना, यूरिन सैंपल अन्नमाट। तर्वात पिपेट, तर्वात ओवरसीप्स। इप्पुडु बाइल साल्ट बाइल पिगमेंट टेस्ट कावाल्सिन रिएजेंट्स चूद्दाम। सल्फर पाउडर, पोचेस रिएजेंट, बेरियम क्लोराइड सहाय तो इपड़ बाइल साल्ट बाइल पिगमेंट टेस्ट। ओकेना, इपड़ टेस्ट टू पैन नेम रास्कुना कंफ्यूजन का उड़ा। ओकेना, चूँ इधी बीएस अंटे बाइल साल्ट, बाइल पिगमेंट। ओकेना, रेंडु टेस्ट टूल तीसुकुन्नामु। इप्पुडु पिपेट, पिपेट सहायंतो यूरिन दींट्लो 3 ml, दींट्लो 3 ml तीसुकुन्नाम। चूँगी इधी 1000 μl कदा। ऐक्चुअल दीन वे ड्रापर वेको प्रस्ताव के मन दर ड्रापर लेटी पिपेट सहाय तो यूरिन सैंपल तीस। बाइल पिगमेंट ट्यूब 3 ml वा। ఇప్పుడు బైల్ సాల్ట్, ఇప్పుడు బైల్ సాల్ట్ ట్యూబ్ లోకి 3 ml యూరిన్ శాంపిల్ తీసుకుందాం। ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇది బైల్ సాల్ట్ ట్యూబ్ ఉంది కదా, ఇది సైడ్ పెట్టేదాం కొంచెం। బైల్ సాల్ట్ ట్యూబ్ ఉంది కదా, ఇందులో సల్ఫర్ పౌడర్ చూడండి, సల్ఫర్ పౌడర్ బైల్ సాల్ట్ ట్యూబ్ లోకి సల్ఫర్ పౌడర్ చూడండి వేసుకుంటున్నా। వేసుకున్నామా, వేసి 5 to 10 minutes వెయిట్ చేయాలన్నమాట। ఈ సాల్ట్ మొత్తం, ఈ సల్ఫర్ పౌడర్ మొత్తం కిందకి సెడిమెంటేషన్ అయిపోతుంది అన్నమాట, అప్పుడు బైల్ సాల్ట్ పాజిటివ్ వచ్చినట్టు। ఈ పైన చూసినారా పౌడర్, అది మొత్తం ఇక్కడ వచ్చేస్తుంటుంది అన్నమాట। అట్లా ఇది మొత్తం చేరిపోతే అదేమి బైల్ సాల్ట్ పాజిటివ్ అన్నమాట। ఓకేనా, లేదు 5 minutes తర్వాత కూడా ఇక్కడే ఉందంటే అది నెగిటివ్ అన్నమాట। ఇప్పుడు బైల్ పిగ్మెంట్ టెస్ట్ గురించి తెలుసుకుందాం। ఇక్కడ ఈ ట్యూబ్లో బైల్ పిగ్మెంట్ ట్యూబ్ అన్నమాట ఇది, ఇందులో బేరియం క్లోరైడ్ చూడండి, బేరియం క్లోరైడ్ 5 to 6 drops బేరియం క్లోరైడ్ వేసుకుందాము। ఓకేనా, వేసుకున్నాం। వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే సెంట్రిఫ్యూజ్ చేయాలి। సెంట్రిఫ్యూజ్ ఎలా అంటే ఇప్పుడు చూడండి శాంపుల్ ఉంది కదా, ఈ శాంపుల్కి సమానంగా ఇంకో ట్యూబ్లో
వాటర్ తీసుకోవాలి. సరేనా, తీసుకున్నామా? తీసుకొని ఇప్పుడు సెంట్రిఫ్యూజ్లో పెడతామన్నమాట. చూడండి, రండి సెంట్రిఫ్యూజ్ చూడండి. ఇది సెంట్రిఫ్యూజ్ అన్నమాట. ఈ సెంట్రిఫ్యూజ్లో పెడతాం. పెట్టిన తర్వాత దీనికి ఆపోజిట్లో పెట్టాలన్నమాట. ఒక 5 మినిట్స్ సెంట్రిఫ్యూజ్ చేయాలి. 5 5 మినిట్స్ అయిపోయిందన్నమాట. ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత చూడండి, చిప్స్ సహాయంతో ఈ శాంపుల్ని బయట తీసుకుందాం. సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత చూడండి, దీంట్లో ఉంది కదా, ఇది మొత్తం ఇక్కడ డిస్కార్డ్ చేస్తాం. మొత్తం పోసేద్దాం అన్నమాట. ఓకేనా? పోసినాము, చేసినాం కదా. సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఇందులో ఉన్న మొత్తం డస్ట్ మొత్తం ఇక్కడ కింద సెడిమెంటేషన్ అయింటుంది అన్నమాట. సరేనా, ఇక్కడ సెడిమెంటేషన్ అయింటుంది. ఇప్పుడు ఇందులో ఓచెస్ రియాజెంట్ ఒక 8 to 10 డ్రాప్ వదులుదాం అన్నమాట. ఎయిట్ టు టెన్ డ్రాప్ వదలాలి. చూడండి, 2, 3 8 ఓకేనా. ఇందులో ఎయిర్ డ్రాప్ పౌచర్స్ రేజెంట్ వదిలినాం అనమాట. వదిలిన తర్వాత ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసినప్పుడు ఒకవేళ బైల్ పిగ్మెంట్ పాజిటివ్ ఉంది అనుకోండి, ఇది కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఏమి, బైల్ పిగ్మెంట్ పాజిటివ్ వచ్చినప్పుడు ఇది గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట, లేదంటే వైట్ కలర్లోనే ఉంటుంది. ఇంతేనండి బైల్ సాల్ట్ బైల్ పిగ్మెంట్ టెస్ట్.